खुशीगा हेलो लिजनर्स वेलकम टू इंटरव्यूस विद रेडियो खुशी डॉट कॉम सिनी प्रमुखुल मनोभावालनु तेलुसुकुने कार्यक्रमं इंटरव्यूस विद रेडियो खुशी डॉट कॉम को स्वागतम इप्पुडु मीतो उन्नाडु मिराम इप्पुडु मनं कलुसुकोबोतुन्नां ఒక ప్రఖ్యాత గేయ రచయిత పెద్దాడ మూర్తి గారిని ఆయన రాసిన సినిమాలు దాదాపు 150కి పైగానే ఉన్నాయండి సంగీత ప్రియుల మనసుల్ని దోచుకున్న పెద్దాడ మూర్తి గారిని ఈ రోజు మనం కలుసుకోబోతున్నాం వివరాలు ఆయన మాటలోనే విందాం నమస్కారం మూర్తి గారు నమస్కారం అండి సార్ వెల్కమ్ టు అవర్ షో థాంక్యూ సార్ చెప్పండి దాదాపు 150కి పైగా మీరు సినిమాల్లో పాటలు రాయడం జరిగింది అంటే ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చింది అసలు బ్రేక్ అంటే నేను మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీకి జర్నలిస్ట్ గా వచ్చానండి వివిధ పత్రికల్లో వర్క్ చేస్తూ తెలుగు సినిమా ప్రముఖులందరితోటి ఎస్పెషల్లీ దర్శకులతోటి ప్రొడ్యూసర్స్ తోటి ఆర్టిస్టులతోటి సన్నిహితమైన సంబంధాలు ఉండేవి ఆ క్రమంలో సరదాగా జర్నలిజం చేస్తూ సరదాగా ఒక కొన్ని పాటలు రాయడం జరిగింది అయితే సీరియస్ ప్రొఫెషన్ గా మాత్రం తీసుకున్నది పూరి జగన్నాథ్ గారి సినిమా ఇడియట్ సినిమా నుంచి అండి ఇడియట్ సినిమాలో చెలియా చెలియా అనేటటువంటి పాటతోటి ఫుల్ టైం ప్రొఫెషన్ గా దీన్ని తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ వేరే ప్రొఫెషన్ చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఇందులోనే కంటిన్యూ అవుతూ వస్తున్నాను అంటే ఎంట్రీనే ఒక అద్భుతమైనటువంటి ఓపెనింగ్ అంటే ఇడియట్ సినిమాలో ఆ సాంగ్ చాలా పాపులర్ కూడా అయ్యింది అదేవిధంగా దాని కంటిన్యూషన్ లో ఏ సినిమాలకు మీరు వర్క్ చేయడం జరిగింది ఇడియట్ తర్వాత పూరి జగన్నాథ్ గారి అమ్మ నాన్న తమిళమ్మలో అందరికీ బాగా నచ్చినటువంటి మదర్ సెంటిమెంట్ సాంగ్ నీవే నీవే పాట ఆ తర్వాత చాలా సినిమాలకు వినయ వినాయక్ గారి దర్శకత్వంలో దిల్ సినిమా పెద్ద వంశీ గారి దర్శకత్వంలో దొంగరాముడు అండ్ పార్టీ ఇట్లా చాలా మంది సినిమాలకు వర్క్ చేయడం జరిగింది తర్వాత కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో చందమామ సినిమా అలాగే బలాదూర్ సినిమా లేటెస్ట్ రామానాయుడు గారు చాలా సినిమాలకు రాయడం జరిగింది నీకు లేను నాకు నువ్వు సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లో చాలా సినిమాలకు రాయడం జరిగిందండి అవన్నీ కూడా ఒక మంచి పాటలుగా ఆడియన్స్ గానీ ఇటు ఇండస్ట్రీలో గాని సంగీత ప్రియులకు గానీ అన్ని విధాలు నచ్చినవి అందరి అభిమానాన్ని చూరగొన్నవి కావడం నా అదృష్టం సార్ ప్రస్తుతం ఏ సినిమాలకి మీరు రాయటం జరుగుతుంది అదేవిధంగా అంటే రిలీజ్ అయినవి ఆడియో రిలీజ్ కానివి అంటే మీరు పేపర్ మీద ఉన్నవి ప్రస్తుతం తేజ గారి సినిమాకి వర్క్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ 4 పాటలు రికార్డింగ్ పూర్తయిపోయింది తర్వాత వేరే 3-4 సినిమాలు వర్క్ చేస్తున్నాను ఈ మధ్య రిలీజ్ అయిన ఆడియోల్లో అంటే యువరాజం ఆడియో ఒకటి రిలీజ్ అయింది ఇంకేవో ఒకటి 2 ఆడియోలు రిలీజ్ అయ్యాయండి ప్రస్తుతం అయితే ఆడియన్స్ లో బాగా రెస్పాన్స్ వస్తున్న ఆడియో అయితే యువరాజన్ సినిమాలో నేను రాసినటువంటి పాట యువరాజు ఆడియో మొత్తానికి అన్ని విధాలా కూడా అన్ని పాటలకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తున్న ఆడియో ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఇదండి అంటే నేను రాసిన వాడు ప్లస్ యువరాజానికి సంబంధించి చెప్పాలంటే ఒక ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉన్న 6 పాటల్ని దర్శకులు వీరశంకర్ గారు 6 సంగీత దర్శకుల చేత 6 గేయ రచయితల చేత కూర్చోబెట్టి విభిన్నమైనటువంటి రీతిలో డిజైన్ చేయడం జరిగిందండి ఈ పాటలన్నింటినీ ఎందుకంటే దేనికదే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఉండాలి దేనికదే ఒక విశిష్టతను కలిగి ఉండాలి సినిమా తాలూకా సినిమాని ఎంత కొత్తగా డిజైన్ చేయాలో చేయగలిగారు అలాగే సినిమా పాటలను కూడా ప్రతి పాటని కూడా అంతే కొత్తదనంతో డిజైన్ చేయడానికి ఆయన సంకల్పించి మొదటి నుంచి అదే కాన్సెప్ట్ తోటి ప్రమోట్ చేసుకుంటూ ఆ విధంగానే పాటలన్నింటినీ రూపకల్పన చేయడం జరిగింది ఎందుకంటే 6 మ్యూజిక్ డైరెక్టర్లు 6 లిరిక్ రైటర్లు రాయడం వల్ల ఒక్కో పాట మీద కూడా చాలా ఎక్కువ సమయం ప్రతి వాళ్ళు కూడా కేటాయించి ఆ పాటని చాలా దర్శకులు అనుకుంటున్న దర్శకుడి మనోభావాలకు తగ్గట్టుగా దర్శకుడు తన ఆలోచన ధోరణికి తగ్గట్టుగా కంపోజింగ్ చేయడం కానీ రాయడం కానీ జరిగిందండి సో అన్ని విధాలా ఈ పాటలన్నీ కూడా ఆడియన్స్ మనసుని చూరగొనడానికి ఇది ప్రధానమైన కారణం అండి ఇందుకు ముందుగా ఇటువంటి ఆలోచనతో డిజైన్ చేసినటువంటి దర్శకులు వీరశంకర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇటువంటి ప్రయోగం అయితే జరగలేదు ఎందుకంటే పాటలు 6 పాటలు 6 రైటర్స్ రాసిన సందర్భాలు అయితే ఉండవచ్చు కానీ 6 పాటలు కూడా 6 సంగీత దర్శకులు చేయడం అనేటటువంటిది మాత్రం ఈ రోజు వరకు జరగలేదండి ఇది ఒక నూతన ప్రక్రియనే చెప్పుకోవాలండి కాస్త వినడానికి కాస్త వైవిధ్యంగా ఉందండి అంటే కాన్సెప్టే కాస్త డిఫరెంట్ గా ఉంది ఇందులో చెప్పాలంటే ప్రత్యేకంగా మొదటి నుంచి అంటే చాలా సినిమాలు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వస్తున్న రోజుల్లో చాలా తక్కువ సినిమాలు బాధ్యతతో గానీ కమిట్మెంట్ తో గానీ రూపొందడం జరుగుతూ ఉంటుందండి ఇది అటువంటి బాధ్యతతోటి అటువంటి కమిట్మెంట్ తోటి రూపొందినటువంటి సినిమా అండి నాకు తెలిసి ఎందుకంటే వీరశంకర్ గారు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయగలరు అట్ ది సేమ్ టైం లవ్ సినిమాలు చేయగలరు అట్ ది సేమ్ టైం ఆయనకు మొదటి నుంచి కూడా తను ఉంటున్న సమాజం పట్ల తను నివసిస్తున్న
వాతావరణం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిబద్ధత కలిగి ఉన్న వ్యక్తి అండి. ఎందుకంటే ఆయన ఈ సినిమాకి నేను పాటలు రాయడానికి ముందు నుంచి, నేను జర్నలిస్ట్ గా ఉన్న రోజుల నుంచి కూడా ఆయన నాకు వ్యతిరేకంగా చాలా సన్నిహితులు. మేమిద్దరం తరచూ కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భాల్లో కూడా ఆయన ఇటువంటి ఒక రకమైనటువంటి సోషల్ కమిట్మెంట్ అని వెలిబుచ్చి మాట్లాడే మాటలు చాలా ఎక్కువగా ఉండేవి. అలాంటి దాంట్లో ఆయన యువరాజ్యం అనే కాన్సెప్ట్ ని తీసుకుని ఈ రోజున సమాజంలో సొసైటీలో ఏదైతే జరుగుతోందో, ఎందుకంటే ఉన్నట్టుండి ఒక భూమి రావడం, ఒక ఫీల్డ్ ఉన్నట్టుండి ఆకాశానికి ఎగిరిపోవడం, అక్కడి నుంచి అంటే ఒక మామూలు మధ్యతరగతి ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ రోజున ఎర్ర బస్సుల్లో తిరిగే వాళ్ళు కూడా ఎయిర్ బస్సుల్లో తిరిగే స్థాయికి వచ్చేటటువంటి ఒక గ్లోబలైజేషన్ వాతావరణం ఏర్పడిందండి గత 10-15 సంవత్సరాలుగా. అదేంటంటే ఒక భూమి, ఇప్పుడు ఆ భూమి పగిలిపోయేసరికి నడమంత్రపు సిరి అనేటటువంటి దాన్ని లో ఉన్నవాళ్లు వాస్తవాల్ని మర్చిపోయి తాము బతుకుతున్నటువంటి ఒక గాలిబుడుగ జీవితమే ఇది శాశ్వతమని ఇది వాస్తవం అని చెప్పేసి నమ్మే పరిస్థితుల్లో అకస్మాత్తుగా 1.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డ రెసిషన్ గాని ఆర్థిక మాంద్యం గాని ప్రజల జీవితాన్ని, ప్రజల తాలూకా అనేక మంది తాలూకా ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు దాని మీద ఆధారపడ్డ ఇతర అనుబంధ రంగాలు గాని అనుబంధ సంస్థలు గాని కావచ్చు ఉన్నట్టుండి ఒక వాస్తవం కళ్ళ ముందు కనిపించేసరికి ఒక ఫ్రస్ట్రేషన్, ఒక నిరాశావాదం, ఒక రెగ్యునటువంటి భయం, మానసికంగా లోపల భయం, ఇవన్నీ జరిగి మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకంటే అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఈ నేపథ్యం. ఇటువంటి దాన్ని తీసుకుని అంటే ఇది మంచి ఇది చెడ్డ అనేది కాకుండా వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించగలగటం అనేటటువంటిది ఎంతవరకు మంచిది అనేటటువంటి దాన్ని తీసుకుని అంటే ఏ ఫీల్డ్ ని తప్పు పట్టకుండా, ఏ రంగాన్ని నొప్పించకుండా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథార్థంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా కామన్ మ్యాన్కి కావాల్సినటువంటిది అన్ని అంశాలను పొందుపరిచి ఈ సినిమా రూపొందించడం జరిగిందండి. వీరశంకర్ గారు ఈ సబ్జెక్ట్ నేను విన్నప్పుడే చాలా మంచి సినిమా అవుతుంది అని డెఫినెట్ గా అనుకున్నాను. ఆ విధంగానే ఆయన రూపొందించడం కూడా ఎక్కడ వెనుకాడకుండా ఆయన అనుకున్న భావాలని, ఆయన అనుకున్న ఆలోచనల్ని, ఆయన చెప్పదలుచుకున్న అంశాలని ఎక్కడ తగ్గకుండా చక్కగా చెప్పగలగడం జరిగిందని చెప్పేసి నేను విశ్వసిస్తున్నానండి. డెఫినెట్ చాలా మంచి కాన్సెప్ట్ తో ముందుకు తీసుకొచ్చారు వీరశంకర్ గారు. అదేవిధంగా ఇందులో మీరు రాసిన పాట ఏంటండి? ఇప్పుడు నేను చెప్తున్న పాట కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ సందిగ్ధ ఒక రకమైన సందిగ్ధ వాతావరణం ఏదైతే నెలకొని ఉందో ప్రపంచవ్యాప్తంగా అనేక మందిలో దానికి సంబంధించిన పాటేనండి. దీనికి మిత్రుడు సంగీత దర్శకుడు శివకాకన్య గారు ఒక మంచి ట్యూన్ చేశారు. ఇది ఒక పాట కానీ ఒక పాటలోనే 4 రకాల మనస్తత్వాలు, ఒక 4 రకాల క్యారెక్టర్స్, ఒక 4 రకాల ఆలోచన ధోరణి ప్రతిబింబిస్తూ, అంటే ఒక పాట కూడా కాదు ఇది, యాక్చువల్ గా చెప్పాలి ఒక 4 పాటల్లాగే ఉంటుంది. అది అద్భుతమైన కంపోజిషన్ శివకాకన్య గారు చేశారు. దానికి నేను ముందర ట్యూన్ చేసిన తర్వాత ఈ పాట రాయడం జరిగింది. ఇందులో ఇందాక నేను చెప్పినటువంటి ఒక ఉన్నట్టుండి నడమంత్రపు సిరి వచ్చినటువంటి ఒక కుర్రావాడు, వాడి తాలూకా ఆశలు ఆలోచనలు యథార్థ స్థితిని వాడు అంగీకరించలేకపోవడం, అలాగే ఇంకా అటువంటి దాంట్లో చుట్టుపక్కల ఉండేవాళ్లు కూడా నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్పవాడివి అని చెప్పేసినటువంటి ఒక రకమైనటువంటి దీనికి అలవాటు పడిపోతారు తంపభం గడుపుకోవడానికి అటువంటి క్యారెక్టర్స్. నిజంగా వాస్తవం ఏంటి, ఇదంతా నువ్వు బతుకుతున్నది బతుకు కాదు, ఈ ఉన్న ఇదే ఒక రోజు ఈ గాలిబుడికి పేలిపోతుంది. ఎప్పుడైనా డబ్బు కన్నా కూడా మనీ కట్టలు, మనీ నోట్ల కట్టల కన్నా కూడా ఎప్పుడూ కూడా మనసులు మమతలు అన్ని ఉండేటటువంటి వాతావరణమే మంచిది అని నమ్మేటటువంటి ఒక మరొక యువకుడు. అలా ఈ 4 క్యారెక్టర్లని రిప్రజెంట్ చేస్తూ సాగేటటువంటి పాట అండి ఇది. అంటే కంప్లీట్ గా ఈ గ్లోబలైజేషన్ తర్వాత ఏదైతే వచ్చిన ఈ టెంపరీ హైప్ ఏదైతే ఉందో కంప్లీట్ గా దాన్ని అంతా సమ్మరి చేసి దీనిలో పొందుపరచడం జరిగింది. దీనిపై ప్రత్యేకంగా ఏదైనా వర్కౌట్ చేయడం జరిగిందండి? అంటే కంప్లీట్ గా ఈ పరిస్థితులు అవగాహన చేసుకోవడం, సమాజంలో నెలకొన్న పరిస్థితులు, అంటే ఏ విధంగా మీరు ఈ పాట రాయడం జరిగింది? లేదండి, ఇది మనకి అందరికీ తెలిసినటువంటి విషయాలు. ఎందుకంటే మనం ఒక రోజు పేపర్ తిరిగేస్తూ ఉంటే రోజు ఎన్ని బ్యాంకులు మూతబడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, రోజు ఎంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ వెనక్కి వచ్చేస్తున్నారు, దాని మీద ఆధారపడే ఇతర సంస్థలు ఎలా దెబ్బతింటున్నాయి, ఈ ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతోంది, ఈ ఇన్కమ్ సోర్సెస్ ఎట్లా తగ్గిపోతున్నాయి, దానివల్ల ఫ్రస్ట్రేషన్స్ ఎట్లా పెరుగుతున్నాయి, ఆత్మహత్యలకు ఎలా ప్రేరేపితమవుతున్నారు. ఎందుకంటే మనం చాలా కాలంగా చూస్తూ ఉంటే చాలా మంది ఆ భయం బాగా బతికిన వాళ్ళు ఉన్నట్టుండి ఈ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేక సూసైడ్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా మనం దినపత్రికల్లో చదివే ఉంటాం. ఇలాంటి వాటిని నేను రోజు చూస్తున్నాను. అయితే దీనంతటినీ ఒక పాట రూపంలో రాయాల్సి వచ్చినప్పుడు అదేంటి అనేటటువంటి దాన్ని ఆ వాస్తవ పరిస్థితిని యథాతథంగా పాటగా మలచడం జరిగింది. తప్పితే మనకు తెలిసిన పరిస్థితులు ఇందులో కొత్తగా కల్పించి రాయించింది ఏమీ లేదు కాబట్టి
పాట రాయడం అనేటటువంటిది అంటే ఆ పరిస్థితిని యాస్టీస్ గా ప్రతిబింబించడం మంచి పదాలతోటి మంచి పొందికతోటి అంతే అంతకుమించి వేరే కష్టంగానే వేరే అవగాహన కోసం చేసిన ప్రయత్నాలు గానీ ఏమీ లేవండి సరే అదేవిధంగా గతంలో మీరు చేసిన సినిమాల్లోని అదేవిధంగా చందమామల్లో చేసినటువంటి సాంగ్ బుగ్గే బంగారమ్మ చాలా అద్భుతమైన ట్రెమండస్ హిట్ అదేవిధంగా చూడాలనుంది సినిమాలో కూడా సో ఈ రెండింటి గురించి కూడా చెప్పండి బుగ్గే బంగారమ్మ పాట కృష్ణవంశీ గారు పిలిచి అదే ఆయన కూడా నేను జర్నలిస్ట్ గా ఉన్న రోజుల నుంచే ఆయన నాకు మిత్రులు పిలిచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ నువ్వు రాస్తే బాగుంటుందని చెప్పేసి పిలిపి రాయించారు దాదాపు ఒక 20-25 రోజులు ఇద్దరం కలిసి కూర్చుని రోజు సాయంత్రాలు కూర్చుని ఆ పాట మీద వర్క్ చేయడం జరిగింది అంటే ఆయన ఏంటంటే ఒక ప్రతి పదం కూడా ఒక ఆయన అనుకున్న ట్యూన్ లో గానీ ఆయన విజువలైజేషన్ గానీ ప్రతి పదం ఒక మంత్రం లాగా వినబడాలి ఆ సౌండింగ్ అట్లా ఉండాలి బాగుండాలి అని అంటే ఆయన తలుకు ఆలోచనాధారంలో ఒక పొయిటిక్ సెన్స్ గాని ఒక అద్భుతమైన ఫీలింగ్ గాని చెబితే యాక్సెప్ట్ చేయగలిగి యాక్సెప్ట్ చేసి ఉంచి రాయించుకున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కూడా మీ .com తరఫున కూడా నా కృతజ్ఞతలు మరోసారి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను అది చాలా మంచి పాట అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా దానికి రెస్పాన్స్ వచ్చింది అదేవిధంగా ఆ పాట ఎంత బాగుంటుందో కేఎం రాధాకృష్ణన్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఎంత బాగుందో ఆ పాటను తీసిన పిక్చరైజ్ చేసినటువంటి కృష్ణవంశీ గారి శైలి కూడా చాలా మంది ప్రేక్షకులు మెప్పు పొందింది థ్యాంక్స్ టు కృష్ణవంశీ గారు వన్స్ అగైన్ సార్ అదేవిధంగా చిరంజీవి గారి సినిమా స్టాలిన్ సినిమా గురించి కూడా చెప్పండి ఇండస్ట్రీకి వచ్చిన ఏ టెక్నీషియన్ కైనా కూడా తను ఉన్న రోజుల్లో మెగాస్టార్ గా ఉన్నటువంటి చిరంజీవి గారికి పాట రాయడం అనేటువంటిది డిఫినెట్ గా ఒక డ్రీమ్ అండి ఏ టెక్నీషియన్ కన్నా ఆయనతో కలిసి వర్క్ చేయాలనేటువంటిది ఆయన సినిమాకి వర్క్ చేయాలనేటువంటిది ఒక డ్రీము ఆ కళ నాకు స్టాలిన్ అనే సినిమాతో నిజమైంది ప్రత్యేకంగా చిరంజీవి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆయనే నా చేతి పాట రాయించారు ఆయనకు బాగా నచ్చినటువంటి పాట కూడా ఇది మనిశర్మ గారు ఇచ్చినటువంటి చూనుకి సిగ్గుతో చీచి చీరతో పీచి ఆపినా ఆగునా ప్రేమ పిచ్చి అనే పల్లవితోటి ఈ పాట రాయడం జరిగిందండి చిరంజీవి గారు పర్సనల్ గా ఈ పాట చాలా బాగుందని నన్ను అభినందించి కృషి చేస్తే ఇదే ఫీల్డ్ లో చాలా మంచి స్థాయికి రాగలుగుతావు అని అభినందించడం అనేటటువంటిది నేను ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్స్ టు చిరంజీవి గారు అదేవిధంగా బలాదూర్ సినిమాలో ఒక మంచి పాట రాయడం జరిగింది బలాదూర్ రవితేజ సినిమాలో దాని గురించి కూడా చెప్పండి బలాదూర్ కేఎం రాధాకృష్ణ గారు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ దానికి సడన్ గా ఒక రోజు పిలిచి సాయంత్రానికి గానీ రేపటికి గానీ అర్జెంట్ గా ఈ పాట రాయాలని చెప్పేసి ట్యూన్ ఇవ్వడం జరిగింది అదే వేగంతో దాన్ని రాసి నెక్స్ట్ డే ఉదయాన్నే సురేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్లి చేయగానే ఓకే అయినటువంటి పాట అంటే అది ఒకే ఒక వెర్షన్ లో ఓకే అయినటువంటి పాట అంటే ఒక రెండు పదాలు తప్పితే తెల్లచీర ఓకే మల్లెపూలు ఓకే అనేటువంటి నా పాట ఇమీడియట్ గా అంటే క్యాచీ నెంబర్ అండి వినగానే హిట్ అయ్యి ఇన్స్టెంట్ గా అందుకు తగ్గ ఎనర్జీ తోటి రవితేజ గారు అనుష్క గారు దానికి చేసిన ఇది అలాగే ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫీ అన్ని విధాలు అన్ని జతపడి ఆ పాటని మంచి హిట్ గా ఆడియన్స్ హృదయాల్లో పదిలంగా ఉంచగలిగింది అంటే అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇమీడియట్ గా కావాలి ఇన్స్టెంట్ గా కావాలి అనే దానికి తర్వాత కాస్త టైం ఇచ్చి రిలాక్స్ గా నాకు 10-15 రోజుల్లో మంచి సాంగ్ ఇవ్వండి మూర్తి గారు అనే దానికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వస్తుందా మూర్తి గారి రచనలో నాకు తెలిసి ఏం రాదండి 15 రోజుల తర్వాత కూడా పాట రాయగలిగేది అరగంటలో అని అరగంట ఇప్పుడు వస్తుంది అనేటటువంటి దానికోసమే 15 రోజులు పాట ఎప్పుడైనా ఏ రచయిత నేనే కదండి ఎవరైనా మదన ఒకేలా ఉంటుంది 15 రోజులు రిలాక్స్డ్ గా మదన పడేది ఒక పద్ధతి 15 రోజుల మదనంతా కొన్ని గంటల్లో పడి పాట రాయగలిగే ఉండేది ఇంకో పద్ధతి అండి రచయిత అనేటటువంటి కానీ సంగీత దర్శకుడు కానీ ఎనీ టెక్నీషియన్ నాకు తెలిసి ఈ రెండు పద్ధతులకి కూడా తగ్గట్టుగా తనను తను మలుచుకుని ఉండాలంటే ఎందుకంటే ఈ 15 రోజులు కూర్చుంటేనే మంచి పాట వస్తుంది అరగంటలో కూర్చుంటే మంచి పాట రాదు అలాంటి రూల్స్ ఏం లేవండి క్రియేటివిటీకి టైం లిమిట్ కానీ టైం ఫ్రేమ్ కానీ ఏమీ లేవండి ఇప్పుడు ఇది రాయాలి ఇది అవసరం అనుకుంటే ఆ ఉన్న దాంట్లో ఎంతవరకు మనం ఒక క్వాలిటీని ఇవ్వగలుగుతాం అనేటువంటిది మనకి మనం చూసుకుంటాం ఎందుకంటే అది మన బాధ్యత ఎట్ ది సేమ్ టైం అది సినిమాకి ఉపయోగపడమే కాదు కెరీర్ పరంగా మనకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రెండు విధాల అన్నింటినీ చూసుకుంటూ ఎనీ టెక్నీషియన్ తనకు తగ్గట్టుగానే ఆ ఉన్న టైంలో 15 రోజులు కావచ్చు 15 గంటలే కావచ్చు ఆ ఉన్న టైంలోనే తనకి ఆ రోజుకి ఉన్న జ్ఞానానికి సంబంధించి మంచి క్వాలిటీని అందించడానికి ప్రయత్నిస్తాడు టాలీవుడ్ రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది ఎప్పుడు జరిగింది అంటే ఎట్లా ఎంటర్ అయ్యారు అసలు ఫీల్డ్ కి నేను జర్నలిస్ట్ గా ఉంటూ ఆ రిలేషన్స్ తోటి కొన్ని సినిమాలకు అప్పుడు పాటలు రాయడం జరిగింది ఆ తర్వాత ఈడియట్ సినిమా తోటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇదే ప్రొఫెషన్ టేకప్ చేసి సినీ గేయ రచయితగానే కొనసాగడం జరిగిందండి ఈడియట్ సినిమాలో పూరి జగన్నాథ్ గారు చక్రి గారు చెలియ చెలియ పాటతోటి ఇంకా
ఆ పాట రాసిన తర్వాత నేను మళ్ళీ వేరే వెనక్కి వచ్చి జర్నలిజం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇదే రంగంలో కొనసాగుతూ ఉండడం అనేటువంటిది జరిగిందండి. అదేవిధంగా అంటే సాహిత్యం పట్ల అభిలాష అభిరుచి అంటే మీరు ఎలా పెంచుకోవడం జరిగింది, అదేవిధంగా అసలు ఎప్పుడు మొదలైంది ఆలోచన, అసలు అంటే లిరిసిస్ట్ అంటే ఒక గేయ రచయితగా మారాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా కలిగి ఎలా వచ్చింది? ఇది నాకు మొదటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆలోచన అండి. అంటే ఇది పర్టికులర్ గా ఇది ఫీల్డ్ ఇలాగా అనేది కాకపోయినా మా నాన్నగారు తెలుగు లెక్చరర్, ఆయన ద్వారా సంక్రమించినటువంటి వచ్చినటువంటి కొత్త తెలుగు భాష పరిజ్ఞానం కానీ తర్వాత నేర్చుకున్నది కానీ పుస్తకాలు చదివిన ద్వారా వచ్చింది కానీ ఇలా అనేక బహుధ తిరిగిన ప్రదేశాల వల్ల చదవడం వల్లే అన్నీ వస్తాయని మాత్రం నేను అనుకోవట్లేదు. చదువుకోవటంతో పాటు సమాజాన్ని గాని మానసత్వాలను గాని ఆకలింపు చేసుకుంటూ పుస్తకాలు చదువుకున్న దాన్ని వాస్తవంలో చూస్తున్న సమాజాన్ని రెండింటినీ అన్వయించుకుంటూ జరుగుతున్న ప్రయాణంలో ఎంతో కొంత తెలియకుండా మనలో కూడా ఆ ఆలోచన ఉన్నప్పుడు కాస్త క్రియేటివిటీ పెరుగుతుంది. మనం చూసిన దాన్ని ఎలా కొత్త పద్ధతిలో చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఆ చెప్పడానికి మిగిలిన వాటికన్నా ఈ పాట రచన గేయ రచన అనేటువంటిది ఎందుకో నాకు అనువైన పద్ధతి అని అనిపించింది. అందుకని అలాగే నాకు బాగా ఇన్స్పైర్ చేసి స్ఫూర్తి కలిగించిన వ్యక్తి శ్రీ వేటూరు సుందరరామూర్తి గారు. ఈ సందర్భంగా ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తితోటి నేను రంగంలోకి రావడం జరిగింది. తర్వాత ఇక ఉద్యోగం జర్నలిజం ఇవన్నీ చేస్తూ ఇండస్ట్రీకి సన్నిహితంగా ఉండాలనే ఉద్దేశంతోనే జర్నలిజం కూడా చేయడం జరిగింది. దాని నుంచే ఇలా రైటర్ గా మారడం జరిగిందండి. సార్ అదేవిధంగా అంటే దాదాపు చాలా మంది దర్శకులతో మీరు వర్క్ చేయడం జరిగింది కదా, అసలు వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందండి? ఒక్కొక్కరిది ఒక పద్ధతిలో ఉంటుందండి. ఎందుకంటే ఉదాహరణకి వంశీ గారిని తీసుకుంటే ఆయన తన పాటల్లో పోయిటిక్ సెన్స్ ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ కొత్త పదాలు ప్రయోగాలు వీటన్నింటి బైక్ లైక్ చేస్తారు. అలాగే కృష్ణవంశీ గారు పాటలు ఒక విజువలైజేషన్ ఒక గ్రాఫ్ ఒక ఆరోహణ ఎక్కడ మొదలు పెట్టాం ఏం చెప్తున్నాం క్లారిటీ ఆఫ్ థాట్ అండి. అట్లాగే వినాయక్ గారు అట్లాగే తేజ గారు అట్లాగే చంద్రసిద్ధార్థ గారు అట్లాగే పూరి జగన్నాథ్ గారు ఇది ఆయన కావాల్సింది ఆయన చెప్పేస్తారు. ఆయన కావాల్సింది మన ఇచ్చిన లిరిక్లో అది ఉందో లేదో చూసుకుంటారు. సింపుల్ అంటే ఒక్కొక్కరిది అంటే డిఫరెన్షియేట్ చేయలేం కానీ ఒక్కొక్కరిది ఒక పద్ధతి అండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా తమదైన ఒక ముద్రతోటి తమదైన ఒక బాణ్యతోటి ముందుకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పాటలు తీసుకోవడం కానీ పాటలు సిచ్యుయేషన్ వివరించి చెప్పడం కానీ అట్లాగే వాళ్ళు వీరశంకర్ గారు కానీ ఏదైనా క్లారిటీ ఆఫ్ థాట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు దాన్ని యాజ్టీజ్ గా రైటర్ చెప్పగలుగుతారు. అదే థాట్ ని రైటర్ తనకి ఇచ్చినప్పుడు తను చెప్పిన క్లారిటీ అందులో ఉందా లేదా చెక్ చేసుకుని తనకు కావాల్సింది చెప్పడం తనకు కావాల్సింది తీసుకోవడం ఈ రెండిట్లో ఈ డైరెక్టర్లందరిది ఒక విభిన్నమైనటువంటి ధోరణి అండి. ఎవరికి వాళ్ళే తమదైన స్టైల్లో వర్క్ చేయించుకునేటటువంటి ఇది ఉంది. ఎంతమంది సీనియర్ పెద్ద డైరెక్టర్లతో కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అండి. అదేవిధంగా ఒక సినిమా కమిట్ అయిన తర్వాత జనరల్ గా సాంగ్ రాయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎటువంటి ఇన్పుట్స్ మీకు దర్శకుల దగ్గర నుంచి దొరుకుతుందండి? అంటే ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ అన్ని కూడా ఒక డ్యూయట్స్ గాను లేకపోతే ఒక మనసుకు సంబంధించి అంటే ఎక్కువ రొమాంటిక్ లవ్ ఫీలింగ్ తో వెళ్లే సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. అవుట్బీట్ గా వచ్చే సాంగ్స్ యువరాజన్ లాంటి సినిమాల్లో ఎక్కడో అరుదుగా కనిపిస్తాయి. తప్పితే ఎక్కువ శాతం పాటలన్నీ కూడా ఒక రొమాన్సిజం ఒక రకమైనటువంటి ప్రణయం ఒక రకమైనటువంటి ప్రేమ వీటిని ఎక్కువ ఇది చేసేది. అయితే ఈ ప్రేమ అనేటటువంటిది సినిమాలో 6 పాటలు ఉంటే 5 పాటల్లో కామన్ గా లవ్ అనేటటువంటిది మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. సో ఇంతకు ముందు వచ్చిన పాటల్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. మనం ఈ పాటలు ఈ ట్యూన్కి తగ్గట్టు ఈ దర్శకుడి అభిరుచికి తగ్గట్టు అలాగే నటించబోయే నటీనటుల హావభావాలకు నటీనటుల స్టైలైజేషన్కు తగ్గట్టు ఎలాంటి పదాలు వేస్తే బాగుంటుంది ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ వేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఒక రకమైనటువంటి హోంవర్క్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారి మీద సీనియర్ అగ్రశ్రేణి కథానాయకుడి మీద రాయాల్సిన పాట ఒకలా ఉంటుంది అలాగే యువతరం కథానాయకుడి మీద రాసేటటువంటి పాట అందులో వాడేటటువంటి భాష ఇంకొకలా ఉంటుంది. ఎందుకంటే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగినటువంటి హీరోయిజం గాని దాన్ని అప్రోచ్ అయ్యేటటువంటి విధానం గాని మారుతూ ఉంటుందండి దేనికత.
ఆల్రెడీ ఒక గేయ రచయితగా సక్సెస్ఫుల్ గేయ రచయితగా కొనసాగుతున్నారు కదండి. జనరల్ గా ఏంటంటే ఉదాహరణ తీసుకుంటే ఒక నృత్య దర్శకుడు దర్శకులు అయినట్టుగా, అదేవిధంగా మీరు కూడా ఏమైనా ప్రొఫెషన్ లో ఏమైనా చేంజెస్ కానీ లేదా అదేవిధంగా అంటే ఇప్పుడు డైరెక్షన్ పట్ల కానీ ఇంకా మిగతా క్రాఫ్ట్స్ పట్ల ఏదైనా ఆలోచన కానీ లేదంటే ఆసక్తి కానీ ఉందా మీకు? ఉందండి. అంటే ఏదైనా రైటింగ్ రచనా ప్రక్రియ అనేటువంటిది పాట రాయడం ఒక ప్రక్రియ, మాట్లాడడం ఒక ప్రక్రియ, కథ రాయడం ఒక ప్రక్రియ, దర్శకత్వం చేయడం ఒక ప్రక్రియ, ఏదైనా మన ఆడియన్స్ కమ్యూనికేట్ చేసుకోవడం. సో ఈ ప్రక్రియ వీటన్నింటికి సంబంధించి ఏదైనా కూడా అది క్రియేటివిటీ కిందకే వస్తుంది. సో ఎటువంటి ప్రక్రియ ద్వారా మనం ఆడియన్స్ తో మనం కమ్యూనికేట్ అవుతున్నాం, మన కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అనేటువంటి ఇందులో మొదటి అంశం. కాబట్టి ఏ రోజు అవసరమైన పద్ధతిని బట్టి ఏ రోజు మనం చెప్పదలుచుకున్న విషయం ఆడియన్స్ కి ఈ మాటల ద్వారా చెబితే బాగుంటుంది, కథ ద్వారా చెబితే బాగుంటుంది. డెఫినెట్ గా అలాంటి ఇన్స్పిరేషన్ కలిగినప్పుడు, అటువంటి అవకాశం కుదిరినప్పుడు ఖచ్చితంగా అటువంటి వాటితో కూడా ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయండి. అదేవిధంగా అంటే ఒక పాట అనేది ఖచ్చితంగా ప్రతి సినిమాలో కూడా కొంత సినిమా అంటే కథకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలని ఒక పాట రూపంలో పొందుపరిచి అందించేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. దీనిలో అంటే అంత పెద్ద నిడివిగల స్టోరీని కుదించి ఒక 5-6 నిమిషాల పాటల రూపంలో పాట రూపంలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది కదండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అసలు అంటే జనరల్ గా ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా అంత నిడివిగల కథను అంత తక్కువలో చేసి చూపించేటప్పుడు ఆ చేర్చేటటువంటి పదాల ప్రక్రియ గాని పదాల కూర్పు గాని అది ఏ విధంగా ఉంటుంది అసలు? అదేనండి, దానికోసమే ఇదంతా మనం చదువుకున్నది గాని హోంవర్క్ గాని తెలుసుకున్నది గాని లేదా విన్నది గాని విన్న పాటలు గాని. ఇవాళ నేను కొత్తగా ఈ పని చేయట్లేదండి, ఇంతకుముందు నాకంటే ముందు దాదాపు 200-300 మంది రచయితలు తెలుగు సినిమా గేయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసి ఉన్నారు. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఆత్రేయ గారు గాని, ఆరుద్ర గారు గాని, ప్రింకల్ గారు గాని, కొసరాజు గారు గాని, దాశరథ గారు గాని, శ్రీనారాయణ రెడ్డి గారు గాని, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు గాని, శ్రీశ్రీ గారు గాని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది, పిటు సుందరామూర్తి గారు, తిరువనల్ సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, వెన్నెలగంటి గారు, సుద్దాల శివతేజ గారు, ఈ రోజు వరకు ఇలా వీళ్ళందరూ వేసిన బాటలోనే నేను కూడా నడుస్తున్నాను చెప్పేది. ఇది నేను కొత్తగా వేసి ఉన్న బాట కాదు, నేను కొత్తగా కనిపెట్టిన ప్రక్రియ కాదు, వాళ్ళందరూ చేస్తున్న పనిని నేను కొనసాగిస్తున్నాను, అదే దారిలో నేను నడుస్తున్నానండి ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ ఒక మార్గం అనేటటువంటిది ఉంది, ఆ మార్గంలో మన అడుగులు ఎంతవరకు విభిన్నంగా ఉంటాయనేటటువంటిది చూసుకోవడం తప్పితే మనం ఈ రోజు కొత్తగా బాట అనేది వేసుకోవడం అనేది జరగటం లేదండి. సో ఆల్రెడీ వాళ్ళు చేసిన ఇంత నాకంటే గొప్ప గొప్ప ప్రయోగాలు గానీ నాకంటే గొప్ప గొప్ప పాటలు గానీ ఇంతకుముందే వచ్చేసినాయి. నేను కూడా నాదైన బ్రాని ఏదో ఇందులో నాకంటూ పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాను తప్పితే కొత్తగా నేను సృజిస్తున్నది ఏమీ లేదండి ఇక్కడ. సార్ అదేవిధంగా అంటే జనరల్ గా అంటే సినిమా పాటలు రాస్తున్న ప్రక్రియలో ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఆల్బమ్స్ కూడా రాసేటటువంటి అవకాశం వచ్చినా అసలు ఏమైనా రాశారు ఆల్బమ్స్ అండి? నేను ఇప్పటిదాకా ప్రైవేట్ గా 2 ఆల్బమ్స్ వర్క్ చేయడం జరిగిందండి. ఒకటి సుశ్రీతం గారి సంగీత దర్శకత్వం అయ్యప్ప స్వామి ఆల్బమ్ ఒకటి చేశాను, అలాగే ఆర్పి పట్నాయక్ గారి దాంట్లో కూడా అది కూడా అయ్యప్ప స్వామి క్యాసెట్టే, ఆ రెండు ఇప్పటివరకు చేయడం జరిగింది. ఇక ముందు కూడా అవకాశం వస్తే ఖచ్చితంగా డివోషనల్ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించింది కావచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా రాయడం అనేటువంటిది నా ప్రొఫెషన్ కాబట్టి రాస్తూనే ఉంటాను, అలాగే నేను తయారు చేసుకున్నటువంటి ఇది కూడా ఉన్నాయి, పర్సనల్ గా నేను రాసుకున్న పాటలు కూడా ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా ఒక ఆల్బమ్ రూపంలో పొందుపరిచి బయటకు తీసుకురావడం జరుగుతుంది అండి. అదేవిధంగా మీ స్వస్థలం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది, అదేవిధంగా మీ పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పండి సార్. నాది స్వస్థలం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం అండి. చలంగర్ లాంటి గొప్ప రచయిత పుట్టినటువంటి ప్రదేశం అది, అక్కడే నా పుట్టుకు గాని నా విద్యాభ్యాసం గాని మొత్తం అంతా శ్రీకాకుళం, భీమునిపట్నం, విజయనగరం, విశాఖపట్నం అక్కడే జరిగిందండి. విశాఖపట్నం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను డిగ్రీ తీసుకున్నాను. మా నాన్నగారు విజయనగరం అక్కడ పనిచేశారు తెలుగు లెక్చరర్ గా, అట్లాగే ఆయన బాగా చదువుకున్నవారు, ఆయన కూడా కొంత సాహిత్యం అది రాసేవారు. సో కొంతవరకు ఆ ఇంట్లో ఉన్న వాతావరణం రీచ్ చేయగాని, ఇంట్లో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా కానీ ఉండడం వల్ల నాకు ఈ రచనా వ్యాసంగా ఉండేటటువంటిది అలవాటుగా సంక్రమించింది. అలాగే బ్రదర్స్ కూడా జర్నలిజంలోనే ఇప్పటికీ ఉన్నారు,
సో ఇంట్లో మొదటి నుంచి ఆ రకమైన వాతావరణం ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి రాయడము పాటలు వినడము దీనికే అలవాటు పడి ఉండడం వల్ల అక్కడి నుంచి ఇక్కడ దాకా నా ప్రయాణం కొనసాగింది. మిగిలింది మీకు తెలిసిందే, హైదరాబాద్ వచ్చి జర్నలిజం చేస్తూ సినిమా రంగంలో పాటల్లో చేతికి స్థిరపడ్డాను. ఇది నా వ్యక్తిగతమైనటువంటి విశేషాలు. అదేవిధంగా ఒక శ్రోతగా ఎటువంటి పాటలు వినడానికి ఇష్టపడతారు? కొన్ని పాటలు మనసుతో రాసి ఉంటాయండి, కొన్ని పాటలు బ్రెయిన్ తో వర్క్ చేసి ఉంటాయి, అంటే ఒక రకమైనటువంటి తెలివితేటలు కనిపిస్తాయి. అలా కాకుండా మనసు పెట్టి రాసే పాటలు ఖచ్చితంగా మరొక మనసుకు చేరడం జరుగుతుంది. మనసుని కదిలించే పాటలు ఏవైనా సరే, పాత తరంగానే కొత్త తరంగానే ఎవరు రాసినా కూడా ఖచ్చితంగా వినడం జరుగుతుంది, ఖచ్చితంగా ఆనందించడం జరుగుతుంది. అలాంటి పాటలు రాయడానికే నేను కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నాను. ప్రొఫెషనల్ గా ఎటువంటి పాటలు రాస్తున్నా కూడా వ్యక్తిగతంగా నా అభిరుచి ఏంటంటే ఒక మనసును తాకేది లేదా ఒక మనసుకి ప్రభావితం చేసేది, ఒక మనిషిని ప్రభావితం చేసేది ఇటువంటి పాటలు ఎప్పుడూ కూడా శ్రోతల హృదయాల్లో ముందు వరుసలో నిల్చుంటాయండి. అదేవిధంగా అంటే ఇండస్ట్రీలో రచయితలు చాలా మంది ఉన్నారు, గేయ రచయితలు, వాళ్ళందరిలో మీకు అంటే పర్సనల్ గా నచ్చిన రచయితలు ఎవరైనా ఉన్నారా? అంటే పూర్తిగా ఈ రంగం గురించిన అవగాహన లేని రోజుల నుంచి కూడా బాగా వినబడిన పేరు గాని బాగా విన్న పాటలు గాని వీటర్ సుందరమూర్తి గారు అండి. సో వ్యక్తి ఒక రకంగా ఆయన ఈ రంగంలోకి నేను రావడానికి పరోక్షంగా ప్రభావితం చేసిన వ్యక్తి, తర్వాత నేను వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా ప్రోత్సహించిన వ్యక్తి వీటర్ సుందరమూర్తి గారు. ప్రోత్సహించడం అంటే ఐ మీన్ ఆయన దగ్గర నన్ను అభిమానించి బాగా చూసుకునేది. అలాగే ఇవన్నీ పక్కన పెడితే పాటల రచయితగా ఆయన సాధించినటువంటి గొప్ప గొప్ప ప్రస్థానాలు గాని, సాగించినటువంటి ప్రయాణాలు గాని, సృష్టించినటువంటి పద సంపద గాని చాలా గొప్పది. ఒక కొత్త భావాలని, కొత్త పద ప్రయోగాల్ని, కొత్త ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో వెంకట్ గారు ఎప్పుడు చాలా ముందు వరుసలో ఉంటారు. ఇది పక్కన పెడితే చిన్న చిన్న పదాలతో అద్భుతమైన పాటలను రాసి ప్రతి వ్యక్తికి, పండితుడైనా పావనుడైనా ప్రతి వ్యక్తికి చేరగలిగేటటువంటి పాటలను రాసినటువంటి స్వర్గీయ యాత్రేయ గారు, అలాగే కొత్త ప్రయోగాలు, కొత్త పదాలు సృష్టించడంలో ఎవరు సృష్టించకపోతే భాష ఎట్లా పెంపొందుతుంది అనే ప్రశ్నతోటి ఎక్కువగా ప్రయోగాలు సృష్టించడానికి, ఉదాహరణకి హలో అన్న పదానికి హలా అన్న పదం గాని అట్లా సృష్టించిన అస్మదీయులు తస్మదీయులు ఇలాంటి పదాలు సృష్టించినటువంటి ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప సృష్టికర్త పింగళ నాగేంద్రరావు గారు, అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవిత పరిమళాలని తెలుగు సినిమా పాటలని ప్రవేశపెట్టి తెలుగు సినిమా పాటల్లో ఒక కొత్త వరవడిని సృష్టించినటువంటి, పద చిత్రాలను సృష్టించినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అలాగే శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు రెండో వైపులా తన కళానికి రెండో వైపులా పదినే నిరూపించుకుని ఇటు విప్లవం గాని అటు శృంగారం గాని అటు ప్రేమ గాని అటు మనసును కదిలించేటటువంటి, మనసును మనసే బతుకున్న బతికేటువంటి పాటలు గాని రాసినటువంటి శ్రీశ్రీ గారు గాని, అట్లాగే చాలా మంది అండి. ఈ రోజున రాస్తున్నటువంటి శ్రీవణుల సీతారామ శాస్త్రి గారు, ఆయన కూడా ఆల్రౌండర్ అన్న దగ్గర వ్యక్తి. ఎటువంటి పాటను తనకిచ్చినా కూడా తన కొత్త తరహాలు, కొత్త శైలితో, ఏ పాటకి ఆ పాటకి కొత్త శైలితో ఆయన రాసే విధానం చాలా అభినందనీయంగా ఉంటుంది. అలాగే చంద్రబోస్ గారు ఈ తరం యువతరం నాడిన ప్రస్ఫుటంగా పట్టుకుని యువతకు నచ్చే విధంగా రాస్తూనే మరొకవైపు అవకాశం వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా తన లోపల ఉన్నటువంటి మరొక చంద్రబోస్ను ఆవిష్కరిస్తూ, ఉదాహరణకి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది అనేటటువంటి పాటలు రాసిన చంద్రబోస్ గారు, అలాగే వినల్కంటి గారు, అలాగే సుద్దాల అశోక్ తేజ గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజు చదువుకుని ప్రతి పాటలో ఏదో కొత్తదనం చూపించాలి అనేటటువంటి దాంతో వస్తున్న ప్రతి వాళ్ళలో కనబడేటువంటి ఆ విలక్షణమైన ప్రతి శైలి నాకు అందరిలోనే బాగా నచ్చుతుంది. అలాగే ఇప్పుడు రాస్తున్న వాళ్ళలో భాస్కర్భట్ రవికుమార్ గాని, రామజోగే శాస్త్రి గారు గాని, ఇంకా ఎవరైనా గాని, వీళ్ళందరూ కూడా నాకు మంచి మిత్రులు. ఇంకా ఒకళ్ళిద్దరు పేరు మర్చిపోతే క్షమించండి, కానీ అందరూ కూడా చాలా బాగా రాస్తూ ఈ రోజు నా తెలుగు సినిమా పాటని శ్రోతల దగ్గరికి తీసుకెళ్లడంలో నోటికి 100% సక్సెస్ అవుతున్నారు. ఇంతమంది మంచి కవులు, మంచి వ్యక్తులు, మంచి మిత్రులు, వీళ్ళందరి మధ్య నేను కూడా ఈ రంగంలో ఉండడం అనేటటువంటిది నాకు ఎక్కువగా ఆనందాన్ని కలిగించే విషయం అండి. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి కూడా రెండు విషయాలు చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్స్ మణిశర్మ గారు, చక్రి గారు, ఆర్పి పట్నాయక్ గారు, ఇంకా చాలా మంది తోటి వర్క్ చేయడం జరిగిందండి. పేర్లు సడన్ గా అడిగేసరికి పేర్లు గుర్తు రావట్లేదు. అందరూ కూడా ఖచ్చితంగా నన్ను చాలా బాగా ప్రోత్సహించి మంచి పాటలు రాయించి, అలాగే కేఎం రాధాకృష్ణ గారు ప్రత్యేకించి మంచి తెలుగులో, తెలుగు నాట ఇప్పుడు
ఒక తెలివిదన ఉట్టిపడేటటువంటి పాటలకి ప్రాణం పోస్తున్నటువంటి వ్యక్తి కేఎం రాధాకృష్ణ గారు. ఆయన పాటల్లో ఆలాపనలో గాని ఆలాపన నుంచి పాట ముగింపు వరకు ఒక రకమైన తెలివిదనం అంతర్లీనంగా ప్రవేశిస్తూ ఉంటుంది. అలాగే మనీష్రామ గారు పాట మీద సౌండ్ మీద ఆయనకున్న కమాండ్ ఎంత గొప్ప. అలాగే చక్రి గారు ఈ జనరేషన్ కు తగ్గట్రెండ్. అలాగే ఆర్పి పట్నాయక్ గారు ఒక మెలోడీ. అలాగే ఇంకా పేర్లు మర్చిపోయినా క్షమించచ్చు, కానీ ఇప్పుడు అందరూ కూడా తమదైనటువంటి శైలితో ఈ రోజున తెలుగు పాటల్ని శ్రోతల దగ్గరికి చక్కగా తీసుకెళ్లగలుగుతున్నారు, చక్కగా హిట్ చేయగలుగుతున్నారు. సినిమాలు విజయవంతం కావడంలో తమదైనటువంటి పాత్రని నిర్విఘ్నంగా ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు. వీళ్ళందరికీ కూడా వీళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించినందుకు కూడా నేను ప్రతి క్షణం ప్రతిదినం ఆనందపడుతూ ఇలా ప్రస్థానంలో వీళ్ళందరూ కలకాలం నాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మనసులో భావాలన్నీ కూడా మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పాటలు రాయాలి, ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మంచి మంచి పాటలు రాయాలని కోరుకుంటూ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖుషీగా రేడియో ఖుషీ డాట్ కామ్.